జయంతి నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదూ అది శివకి పంపించావు అవును ఎందుకు పంపించావ్ ఐ లైక్ యు అని వాట్ టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు సరే తోడ మీద మచ్చొందని చెప్పాడే దాని చూసావా చూసాను ఎందుకు చూసావ్ నా తోడ నా గాయం నీ తోడేనమ్మా ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావ్ ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా వాడు చెప్పగానే చూడాలనిపించిదిగా ఏ ఇలాగే మొదలవుతుంది వంద సార్లు అద్దంలో చూసుకుంటాం అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు పూలు పెట్టుకునేటప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది అందులో ప్రాబ్లమ్ ఆ తర్వాత సాయి నైట్ సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే ఆపుతావా సాపాలు పెట్టుకు హాయ్ రాధిక ఎలా ఉన్నావు మీకేం కావాలి ఇలా ఉన్న పళ్ళంగా అడిగేస్తే ఎలా ఏం జయంతి చెప్పేనా అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పగా మెసేజ్ పంపించారు ఎవరిని అడిగి పంపించారు నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరిని పర్మిషన్ అడగాలి హెచ్ఓడి నా ప్రొఫెసర్ నా మీ నాన్న అమ్మన మీ నాన్న ఎక్కడ ఉన్నారు తిరుపతిలోనా వేంపల్లోనా గివ్ మీ యువర్ ఫాదర్స్ నంబర్ యా ఏ అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు నేనేమో నాన్న గురించి బ్యాడ్ గా మాట్లాడానా ఏమైంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదని వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు నేను సారీ చెప్తాను గానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా ఇలా చూడు నువ్వు నా ఫ్రెండ్వే తను నా ఫ్రెండే నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది నేనేం చేయలేను బాబు నువ్వే ఇలా మాట్లాడుకో సరే నేనే మాట్లాడుకుంటాను గానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చేయి ఇవాళ 6 గంటలకు గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను తను 10 నిమిషాలు రమ్మని చెప్పు ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను సరే బావా ఈ విషయాన్ని అయ్య గారికి చెప్పమంటావా చెప్పొద్దంటావా గుంట నక్క పనులు చేస్తే ఏదో చంపేస్తాను ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు మీరిద్దరూ రప్పంట మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమ లాగా నలిగిపోతున్నాను ఓ పంచి ఏడు కొండ వెంకటేశ్వర స్వామి దర్శించుకో కిందకు అంతా సరిపోదు వీడే దోసి నాతో వస్తాడు వాడు పిలవగానే ఎందుకే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి వాడు లవ్ చేయమని ఎలా నీ వెంటపడి తిరుగుతున్నాడు అదే విధంగా లవ్ చేయొద్దని నువ్వు కూడా కొంచెం తిరగాలి కొంచెం బుర్రకెక్కేలా చెప్తావా ఎప్పుడు వద్దనే మాట మొహం మీద చెప్పినా అంత తేలిగ్గా వదిలిపెట్టరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన ప్రాబ్లం ని చెప్తే ఒప్పుకుంటారు హే శివ చిన్నప్పటి నుంచే మనకు తెలిసిన వాడే కదా ఎందుకు భయపడుతున్నావు ధైర్యంగా వెళ్ళు క్లియర్ గా మాట్లాడు రండి సార్ రండి లోపలికి రా లోపలికి వచ్చండి ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు కొంచెం నార్మల్ గా ఉండు మీ నాన్న గురించి మాట్లాడేందుకు సారీ ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు ఏం మాట్లాడాలి 8వ క్లాస్ చదువుకునేటప్పుడే మనసులో చిన్న లవ్ కానీ ఎలా చెప్పాలో తెలియలేదు ఎండి ఏదో మాట్లాడతాడు మన ప్రాబ్లం అందే సడన్ గా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు నీ క్లాస్ కు అడిగి చూస్తే అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావు తెలియదు అన్నారు 2 మంత్స్ పోయాక హాఫ్ ఎగ్జామ్ టెన్షన్ లో నిజంగా నిన్ను మర్చిపోయాను ఎప్పుడు నిన్ను బస్ లో చూసానో అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి నేను ఏం చెప్పాలనుకున్నాను మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది నేను అవడికి నిజాయితీగా ఉండాలి ప్రేమ పేరుతో బైక్ లో తిరగటం సినిమాలకు వెళ్ళడం పార్కుల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చదు నేను అలాంటి అమ్మాయిని కాను నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం సరేనా ఓకే ఓకే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను సెట్పూరి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి హలో నీకేమో బుద్ధుందా లోపల మనుషులు ఉంటే ఎగేసుకొని తెరిచిపడి చూస్తున్నావు మామయ్య అది నేను మావయ్య అలా మౌనంగా ఉండదు మావయ్య నాతో మాట్లాడు మావయ్య నేనే తప్పు చేయలేదు మావయ్య ఏ తప్పు చేయకుండానే వాడితో హోటల్ వరకు వెళ్ళావమ్మా నన్ను నమ్మ అత్తయ్య నాకు వాడికి ఎలాంటి పరిచయం లేదు నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో కానీ ఇక్కడ నుంచి నాతో మాత్రం మాట్లాడుకో సెకండ్ సెమిస్టర్ అవ్వగానే ఊరికి వెళ్ళి అమ్మతో 10 రోజులు ఉందాం అనుకుంటున్నా నీకు అసలు కనికరమే లేదా ఎందుకు నా వెంటపడి టార్చర్ పెడుతున్నావు మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో ఇన్ని రోజులు కన్ను తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది ఇంకా నన్ను నేను నిన్ను బాధపడడానికి రాలేదు
ఇంకెప్పుడు నీ వెంట పడనని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు రెండు బస్సులో చూసి నువ్వు రాధికి వేనా అని అడిగినప్పుడు నువ్వు శివవే కదా నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులు రెస్టారెంట్కి వెళ్ళడం ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోనన్న ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది, ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నిన్ను రెస్టారెంట్ కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు. ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ ని ఎవరికి చూపించొద్దు చూపించొద్దు అని చెప్పాను కదా, నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అక్విజిషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటాడని తాడుకుంటానికి వెళ్ళాడు. బాగుపడతావా? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నాడు.